తనయుడి ఆకలి తీర్చిన మహిళల్ని ఇంటికి ఆహ్వానించి మరీ జన్మలో మర్చిపోలని ఆతిథ్యం ఇచ్చారు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ గత వారం రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాకు రోడ్డు మార్గంలో వెళుతూ సోనిపట్లోని బరోజా మదీనా గ్రామాల దగ్గర పొలాల్లో కొందరు మహిళలు పురుషులు వరి నాట్లు వేయడాన్ని రాహుల్ చూశారు రాహుల్ తన కాన్వాయ్ను ను ఆపి రైతులతో కలిసి పొలాల్లో వరి నాట్లు వేశారు ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ట్రాక్టర్ కూడా నడిపారు అనంతరం సదరు మహిళలతో కలిసి భోజనం చేశారు వారితో ఫోటోలకు ఫోజులు ఇచ్చారు తాజాగా సదరు మహిళా రైతులను సోనియా గాంధీ తన నివాసానికి ఆహ్వానించారు ఢిల్లీలోని తమ టెన్ జన్పద్కు ఆహ్వానించి వారందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు మహిళా రైతులతో కలిసి కూర్చొని సోనియా గాంధీతో పాటు ప్రియాంక గాంధీ భోజనం చేశారు అనంతరం వారితో కలిసి వారి సంప్రదాయ రీతిలో నృత్యం చేశారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ వీడియోపై నెటిజన్లు తమ స్టైల్లో కామెంట్స్ చేస్తున్నారు గాంధీ కుటుంబం సింప్లిసిటీ మంచితనానికి హ్యాట్స్ ఆఫ్ చెబుతున్నారు ఇక ఈ వీడియోలో సోనియా గాంధీ కొందరు మహిళలతో కలిసి డాన్స్ చేస్తున్నారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఈ మహిళలకు మర్చిపోలేని ఆతిథ్యం ఇచ్చారు వారితో కలిసి భోజనం చేశారు ఇక ఈ వీడియోలో సోనియా గాంధీ ఇంటి దగ్గర భారీ సంఖ్యలో మహిళలు పిల్లలు ఉన్నారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ అలాగే ప్రియాంక గాంధీ మాట్లాడుతున్నట్లు వీడియోలో కనిపిస్తుంది వీడియోలో మహిళలు ప్రియాంక గాంధీని కౌగలించుకోవడం కనిపించింది అదే సమయంలో ఆమెను ముద్దు చేయడం లాలించడం కూడా కనిపించింది ప్రియాంక గాంధీ కూడా వారిని కౌగలించుకొని తన అభిమానాన్ని చాటి చెప్పారు ఇటు సోనియా గాంధీ ఆ మహిళా రైతులతో పాదం కలిపారు హర్యాన్వి పాటల ట్యూన్ లో ఆ మహిళలతో కలిసి డాన్స్ అద్దరగొట్టారు అనంతరం అందరితో కలిసి గ్రూప్ ఫోటో దిగారు దీంతో ఆ మహిళలు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు సోన్పట్ నుంచి ఈ మహిళలను తీసుకురావడానికి రాహుల్ గాంధీ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది మహిళలందరినీ తీసుకురావడానికి రాహుల్ పెద్ద బస్సును పంపారు టెన్ జనపత్తో పాటు ఈ మహిళలు ఇండియా గేట్ దగ్గర సందడి చేశారు సోనియా గాంధీ ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీతో కలిసి భోజనం చేయడం మర్చిపోలేని అనుభూతి అని చెప్పారు ఇంత మంచి ఆతిథ్యం ఇచ్చిన వారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని చెప్పుకొచ్చారు